నమస్కారం. కొద్ది రోజుల్లో రాబోతున్న వరల్డ్ కైండ్నెస్ డే గురించి మాట్లాడుకుందాం. ఏమిటి ఈ వరల్డ్ కైండ్నెస్ డే? ఇది 2023 సంవత్సరం నవంబర్ 13వ తేదీన రాబోతుంది. ఈ వరల్డ్ కైండ్నెస్ డే ప్రాముఖ్యత ఏమిటి? ఇది ఎందుకు జరుపుకోవాలి? ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఎందుకు జరుపుకుంటున్నాయి? నిజానికి ఇది మన దేశంలో ఉన్న బౌద్ధంలో ఉన్నదే. బౌద్ధ ధర్మం ఏం చెప్పింది? ఒక్క క్షణం ఒక రోజునే మార్చగలదు, ఒక్కరోజు ఒక జీవితాన్ని మార్చగలదు, ఒక్క జీవితం ఈ ప్రపంచాన్ని మార్చగలదు అని చెప్పింది బౌద్ధ ధర్మం. దానికి దాదాపు అనుగుణంగానే వరల్డ్ కైండ్నెస్ డే అనేది విశ్వవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఇది ఎట్లా అంటే గ్లోబల్ కైండ్నెస్ మూమెంట్ అని ఒక మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్లో నుంచి వచ్చింది ఇది వరల్డ్ కైండ్నెస్ డే. 13 నవంబర్న ప్రతి సంవత్సరం అనేక దేశాల్లో జరుగుతున్నాయి. దీని ప్రాముఖ్యం ఏమిటంటే, ప్రఖ్యాత రచయిత మార్క్ ట్విన్ ఒక మాట చెప్పాడు, ఒక చిరునవ్వే దయాగుణానికి సంబంధించిన అంతర్జాతీయ భాష. ఈ దయాగుణాన్ని చెవిటి వాళ్ళు వినగలరు, గుడ్డి వాళ్ళు చూడగలరు. దయాగుణంలో అంత బలం ఉంది, పవర్ ఉంది అని మార్క్ ట్విన్ మనకెప్పుడో చెప్పాడు. ఇదేమిటి అంటే, దయాగుణాన్ని మించిన విజ్ఞత మరొకటి లేదు అనే ఒక భావన ఉంది. ఇంకొకటి, ఇది ఒకరికి ఇవ్వాలంటే అయ్యే ఖర్చు కూడా ఏం లేదు, ఇది పూర్తిగా ఉచితంగా ఇచ్చేది. అయితే మనం ఇస్తున్నవాడు ఎవరు? అతను మనకు ఇన్ రిటర్న్ మళ్ళీ మనకేమైనా ఇవ్వగలడా, మన అవసరానికి ఉపయోగపడగలడా అని బేరీజు వేసుకొని మన దయాగుణాన్ని ప్రదర్శించటం కాదు. తోటి మానవుడా కాదా, అవసరంలో ఉన్నాడా కాదా అని మాత్రమే చూసి మనం చేసే సహాయం ఏదైతే ఉందో, చూపించే సానుభూతి ఏదైతే ఉందో అది చాలా విలువైంది. అది మనం ఇస్తూనే ఉండాలి. ఈ దయాగుణం, కైండ్నెస్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య మాత్రమే కాదు, రెండు సమూహాల మధ్య, రెండు సమాజాల మధ్య మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య కూడా ఉండాలి, అన్ని దేశాల మధ్య కూడా ఉండాలి. ఆ భావన ఆ స్థాయిలో వచ్చినప్పుడు అసలు ఈ జాతుల మధ్య వైరాలు ఉండవు, ఈ దేశాల మధ్య యుద్ధాలు జరగవు. వీటినన్నిటినీ ఆపి మానవజాతి ఒక్కటి, మనమంతా కలిసికట్టుగా ఉండి ఈ ధరాతలాన్ని స్వర్గమయం చేసుకోవాలన్న ఆలోచనకు అందరం రావాలి అంటే, బీ కైండ్, ఎదుటివాడిని మనిషిగా గౌరవించు, ఎదుటివాడికి నువ్వు చేయాల్సిన సహాయం నువ్వు చెయ్యి, అంతే. ఇప్పుడు ఈ విషయం మన భారతదేశంలో గౌతమ బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. ఆయన దయామూర్తి, కరుణామయుడు కావటం వల్లనే ద లైట్ ఆఫ్ ఏసియాగా ప్రపంచంలో ఖ్యాతి పొందాడు. ఇంకొక మాట ఆయన చెప్పింది మనం అందరం ఆలోచించాలి, తత్ దీపో భవ అన్నాడు. అంటే నువ్వే దీపమైపో, చుట్టూ అంధకారం ఉంది అని బెంబేలు ఎందుకు పడుతున్నావు, నువ్వు దీపమైపో అన్నాడు. దీపమైపో అంటే అక్కడ దీపం దేనికి? జ్ఞానానికి సంకేతం. అంటే నువ్వే జ్ఞానమైపో, నువ్వు దీపమైనా నువ్వు జ్ఞానమైనా అది ఇతరులకు ఇవ్వాలన్న దయాగుణం, కరుణారసం నీలో ఉండాలి. అది లేక మూర్ఖంగా నాది నాకే ఉండాలి అని పట్టుబట్టి మూర్ఖంగా కూర్చున్నావు అనుకోండి, అది
నీకు ఉపయోగపడదు, ఇతరులకు కూడా ఉపయోగపడదు. అందువల్ల ఈ దయ అనే దాన్ని, కైండ్నెస్ అనే దాన్ని మనం ఎంత పంచితే అంత ధనవంతులం అవుతాం. ఒకరికి ఇచ్చి బీదవాడైన వాడు కానీ, ఒకరికి సహాయపడి చెడిపోయిన వాడు కానీ ప్రపంచంలో ఎక్కడా ఎవడు ఇప్పటి వరకు లేడు. అందువల్ల ఈ పరిధిలో ఆలోచించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ కైండ్నెస్ డే జరుపుకుంటున్నాయి. ఇక్కడ మనం ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అనేక దేశాల్లో జరుగుతుంది బీ కైండ్ అని, హ్యాపీ కైండ్నెస్ డే అని ప్లేకార్డులు పట్టుకొని రోడ్ల మీద తిరిగినంత మాత్రాన సమాజం బాగుపడదు. సమాజం ఎప్పుడు బాగుపడుతుంది? నువ్వు హృదయపూర్వకంగా ఆ భావనతో ఉండి ఈ సమాజానికి, నీ తోటి వారికి సహాయం చేద్దామన్న దృక్పథంతో ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. కపట నాటకాలు చేయటం, ఏదో కృత్రిమంగా నటించటం వల్ల సమాజం ముందుకు పోదు. మనం సినిమాలు, నాటకాలలో, టీవీ సీరియల్లో చూస్తుంటాం, ఓ ఎంతో దయ అవి ప్రదర్శించి వెన్నుపోటు పొడవటాలు, మోసం చేయటాలు మనం చూస్తూనే ఉన్నాం. అవన్నీ వాటి వల్ల ప్రగతి సాధించగలుగుతామా? ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించలేము. ఎప్పుడు హృదయపూర్వకంగా యు హ్యావ్ టు గివ్ టు సంథింగ్ టు సంబడి, ఎవరికి ఏది ఎక్కడ అవసరం ఉందో అది ఇవ్వటం అవసరం. ఆ గుణాన్ని పెంపొందించటానికి మనం ఈ విషయాలను చిన్నపిల్లలకు, స్కూళ్ళల్లో ఉన్న చిన్నపిల్లలకు, కాలేజీల్లో ఉన్న విద్యార్థులకు మనం చెప్తూ ఉండాలి. దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉండాలి. దానివల్ల కొంత మేలు జరగవచ్చు. రాబోయే కాలాలలో సమాజ స్వరూపం మారవచ్చు. అందువల్ల ఈ దయాగుణానికి ఉన్న ఔన్నత్యాన్ని చాటి చెప్పటానికి మనం ఈ వరల్డ్ కైండ్నెస్ డే ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నాం. మనం భారతదేశంలో తప్పకుండా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ గుజరాత్ మారణకాండలు జరుగుతాయి, మణిపూర్లో మారణకాండలు జరుగుతాయి, వేరే జాతుల మీద విద్వేషాలు చెలరేగేట్లుగా ఉపన్యాసాలు చెప్తారు, మారణకాండలు చేపిస్తున్నారు, వాళ్ళే అధికారంలో ఉంటారు. అందువల్ల మన సామాన్య పౌరులు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే వాటిని అరికట్టడానికి మనము ప్రేమ, దయ, సానుభూతి, సహకారం వీటి ఆసరాగా సమాజ స్వరూపాన్ని మార్చడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. అంతే. విష్ యు ఆల్ ఎ హ్యాపీ కైండ్నెస్ డే.